మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరుకారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది దర్శకుడిగా సినిమా మైనస్ కాగా నటుడిగా ప్లస్ అంటున్నారు ప్రేక్షకులు శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ జయరాం కీలక పాత్రలు పోషించారు సినిమా కథ ఏంటనేది ప్రారంభంలోనే తేలిపోవడం సినిమా చూడాలనే ఆసక్తి పోతుంది తల్లి కొడుకుల పాత్రపై ఉండాల్సిన పట్టు కనిపించలేదు కొడుకుతో అగ్రిమెంట్ సైన్ చేసినంత మాత్రాన రాజకీయంగా ఇబ్బందులు రావని చూపించడంలో లాజిక్ పూర్తిగా మిస్ అయింది త్రివిక్రమ్ చూపించిన రాజకీయ ఎత్తుగడలు సహజత్వానికి దూరంగా ఉన్నాయి మహేష్ బాబు పాత్ర చేసే హంగామ అతడి ఎనర్జీ మాస్ పాటలు క్లైమాక్స్ సీన్స్ కొన్ని ఎమోషనల్ దృశ్యాలు సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు సినిమాకు మహేష్ బాబు నటన హైలైట్గా నిలిచింది అద్భుతమైన డ్యాన్స్ కూడా కనిపిస్తుంది కుర్చీ మడత పాటలో మహేష్ శ్రీలీల హంగామ చూసి తీరాల్సిందేనంటున్నారు ప్రేక్షకులు మహేష్ బాబు నటన శ్రీలీల డ్యాన్స్ సినిమాకు బలం కాగా కథ కథనం పూర్తిగా మైనస్ త్రివిక్రమ్ మార్క్ సినిమాలో కనిపించలేదు ఈ కథలో తల్లి కొడుకుల ప్రేమ కథని చెప్పాలనుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్ ఆలోచన వరకు బాగుంది కానీ అది తెరపైకి వచ్చిన విధానం మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అసలు పాయింట్ ఎక్కడో వదిలేసి అనవసరమైన ఫిల్లర్స్తో కాలయాపన చేశారు దర్శకుడు దీంతో తల్లి కొడుకుల ప్రేమ కథ కేవలం ఆ ఒక్క డైలాగ్కు మాత్రమే పరిమితమైంది ప్రేక్షకుల ముందు ఆవిష్కరించలేకపోయింది ఓవరాల్గా చెప్పాలంటే గుంటూరు కారం సినిమా మాస్ని అలరిస్తుంది దర్శకుడిగా త్రివిక్రమ్ ఈ సినిమాతో ఫెయిల్ కాగా నటుడిగా మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ చూపించాడంటున్నారు అభిమానులు చాలా విరామం తర్వాత మహేష్ త్రివిక్రమ్ కలిసి చేసిన సినిమా ఇది ఈ ఇద్దరు కలిసి చేసిన అతడు కలేజా దేనికమే ప్రత్యేకమైన చిత్రాలుగా నిలిచాయి